నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అనుచరులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై అన్యాయంగా దాడి చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను తప్పుపట్టించి దాడి చేసిన వారిని కాపాడింది. ప్రస్తుతం చంద్రబాబు ఆధ్వర్యంలో వ్యవస్థల్ని పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్లో చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి కేసుని రీఓపెన్ చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి చెన్నుపాటి గాంధీతో మా ప్రతినిధి అబ్దుల్ రజాక్ ఫేస్ టు ఫేస్. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలపై, తెలుగుదేశం పార్టీ నాయకులపై, కార్యకర్తలపై వైసీపీ చేసిన దాష్టికాలు, అరాచకాలు, దాడులు అన్నీ ఇన్ని కావు. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు వైసీపీ నాయకులు ఏదైతే ఉన్న వారు ముసలి కన్నీరు కారుస్తా తమపై ఏదో జరగరాని జరిగిపోతున్నట్లు భావిస్తూ ఉన్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెన్నపాటి గాంధీపై 2022 సెప్టెంబర్లో అతనిపై అనవసరంగా, అకారణంగా దాడి చేసి అతని కన్నును పోగొట్టారు. ప్రస్తుతం చెన్నపాటి గాంధీ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్, 2022 సెప్టెంబర్లో మీపై దాడి చేశారు, అప్పుడు ఎవరెవరు దాడి చేశారు, అప్పుడు ఎవరైతే మెయిన్ ముద్దాయిలు, మెయిన్ ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పించే ప్రయత్నం చేశారు, అసలు ఏం జరిగింది సార్? అప్పుడు జరిగిందండి, ఏం జరిగింది అనేది కూడా అప్పుడు ప్రజలకు తెలుసు. ఎలా జరిగింది, ఎవరు చేయించారు, ఏంటి అనేది కూడా మొత్తం ప్రజలకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థ అలాంటిది. ఏదైతే వాళ్ళు వెనక ఈ రోజున ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం వెనక ఉన్నటువంటి గంజాయి బ్యాచీలు అన్నీ కూడా మరి విచ్చలవిడిగా ప్రజల మీద దాడులు చేసి ఏ రకంగా రాజకీయం చేయాలో తెలవక అర్థం కాక మొండిగా ప్రవర్తించారు. ఆ యొక్క ఉన్నటువంటి అక్కడ ఆర్థికంగా పెరగాలి, మేము ఆర్థికంగా సంపాదించుకోవాలి, అవినీతి సొమ్ముల్ని జాబుచ్చుకోవాలనే ఒక దురాలోచనతో ఆ రోజున వ్యవహరించినటువంటి తీరు, అంతేగాని ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థ ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థకి చాలా తేడా ఉందండి. ఆ రోజున ఏదైతే వ్యవహరించారో వాళ్ళు ఇష్టారాజ్యంగా దానన్నింటి కూడా చట్టపరంగా ఉన్నటువంటి విషయాలనే ఈ రోజున ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంతేగాని న్యాయపరంగా కానీ అన్యాయంగా కాదు, న్యాయపరంగా వాటిని ఎదుర్కొనడం జరుగుతుందని కూడా చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే జరిగిద్దండి. ఏది ఇప్పుడు ప్రశ్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ ఉన్నారు, దేవినేని అవినాష్ ముఖ్య అనుచరులు ఈ ఏదైతే ఈ ఇన్సిడెంట్లో పాల్గొన్నారు. సో వాళ్ళని తప్పించారు, మళ్ళీ కేసు రీఓపెన్ చేశారు, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి ఉందంటారు. ఆ రోజున ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు వాళ్ళ భుజాన వేసుకుని కేసుల్లోంచి తప్పించారో వాళ్ళను మళ్ళా కేసును రీబ్యాక్ చేస్తూ ఈ రోజున ఈ యొక్క వ్యవస్థని ఆ నాశనం చేసి ముందుకు నడిచారు. అలాగే న్యాయపరంగానే ముందుకెళ్తాం కానీ అన్యాయంగా వెళ్ళాం. ఏదైతే న్యాయపరంగా ఉందో ప్రభుత్వ పరంగా అక్కడ న్యాయస్థానాల్లో ఏదైతే చేయగలం ఆ విధంగానే చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇప్పుడు ఈశ్వర్ ప్రసాద్ లాంటి దేవినేని అవినాష్ అనుచరులు చాలామంది ఉన్నారు. మీ సంఘటన, మీ మీద దాడి చేయడం, దాడి సంఘటన ఏదైతే ఉందో అవినాష్ ఓడిపోవడానికి అదే నాంది అని చెప్పేసి భావిస్తూ ఉన్న ప్రముఖులు కూడా ఇదే చెబుతూ ఉన్నారు. అవినాష్ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం అతడి అనుచరులే అంటారు సార్. దీనిపై మీరు ఒక బాధితుడిగా మీరేం చెబుతారు? అది నా మీదే కాదండి, ఇక్కడ ఉన్నటువంటి విషయాల మీద జోడించుకుంటే ఈ యొక్క ఏదైతే ఈ తూర్పు నియోజకవర్గంలో జరిగిందో ఆ రోజున వ్యవహరించినటువంటి అవినాష్ వాళ్ళ యొక్క వెంబట నడిచినటువంటి నాయకులు ప్రవర్తనలు కూడా మరి ఆయన కంట్రోల్ చేయకపోగా అక్కడ ఉన్నటువంటి జగన్ను చూసుకుని విచ్చలవిడిగా చేసేటటువంటి దౌర్జన్యాలు కానీ ఏదైతే ఎవరన్నా ఇల్లు కట్టుకుంటున్నా ఇసుక కనపడ్డా వెళ్ళిపోయి అక్కడ వసూలు చేయటం ఇవన్నీ కూడా అతనికి శాపంగా మారాయి. కనుక ఇలాంటి వాళ్ళని రాజకీయంగా ఉంచకూడదు, రాజకీయంగా తొక్కేయాలని ఇక్కడ ప్రజలు నిర్ణయించుకుని ఈ రోజున రాజకీయంగా అక్కడ జగన్ కానీ ఇక్కడ వీళ్ళని కూడా రాజకీయంగానే చేయాలని ప్రజలు నిర్ణయించుకుని వీళ్ళను బంగాళాఖాతంలో విసిరేయడం జరిగింది. 2022 సెప్టెంబర్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ అభ్యర్థి, వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అనుచరులు తనపై అకారణంగా దాడి చేశారు. ఆ రోజు వ్యవస్థ వారి చేతుల్లో ఉండడంతో వాళ్ళు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత నేతృత్వంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన లా అండ్ ఆర్డర్ కానీ పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా కట్టుదిట్టంగా ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా, ఎటువంటి అన్యాయం జరిగినా సరే తప్పకుండా న్యాయం జరుగుతుందని, గతంలో వారు ఏదైతే దాష్టికాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిపై తప్పకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై ఎవరిపైనైతే దాడి జరిగిందో వారందరికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి చెన్నుపాటి గాంధీ తెలియజేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రవితో అబ్దుల్ రజాక్ మాన్యూ.